उचित विद्युत గురించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ నిరసన స్థానిక తెలకపల్లి మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తాలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రైతుల కోసం ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే కానీ నిన్న రేవంత్ రెడ్డిపై రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందని చెప్పడంతో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ హనుమంతరావు మాట్లాడుతూ వ్యాపారంపై అవగాహన లేక రైతుల గురించి ఇలా మాట్లాడడం పిసిసి అధ్యక్షుడికి రేవంత్ రెడ్డికి చెల్లింది అన్నారు ఈ కార్యక్రమం నిర్దేశించి ఎంపీపీ మధు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అందసేతం రైతు పక్షపాతి ప్రభుత్వంగా ఉండడం వల్ల దాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ పెద్దలు నోటికి వచ్చింది మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని 3 గంటలు ఉంటే సరిపోతుందని మాట్లాడడం వాళ్ళ అజ్ఞానానికి పరాకాష్ట అని తెలియజేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ రెడ్డిపాకుల కృష్ణయ్య రైతు బంధు అధ్యక్షుడు మాధవరెడ్డి टाउन प्रेसिडेंट बी सत्यम एमपीटीसी रेड्डीपाकुल रमेश लक्ष्मम विजयलक्ष्मी कासम बंगारय्य पेट्रोल रामुलु लक्ष्मारेड्डी श्रीनिवासुलु रामुलु श्रीनु तैतर्ल पाल्गोन्नारु कांग्रेस पार्टी ने चंद्रबाबू काल दाखी एवर सीएम कांग्रेस कार्यकर्ता नम्बर मूड गंटल करे अभी साध्यम का पनी इवे ना गंटल करे रैत बाबी फस्ट पार्टी पार्टी कांग्रेस पार्टी फस्ट चंद्रबाबू काल पोटी गेलि अबरो सीएम का आदेश अनुसार कांग्रेस पार्टी बीजेपी अध्यक्ष रेवंत रेड्डी गारी
మాటలకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా మాట్లాడే విధానాన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతోని కొంతసేపు ధర్నా కార్యక్రమ రూపంలో ప్రజలకు మిగతా నాయకులకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతోని మన ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు మనం ఈ రోజు మన తెలకపల్లి మండల హెడ్ క్వార్టర్ లో ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం మనం కోసపడ్డం 60 ఏళ్ల పాలనలో అది చూసిన కేసీఆర్ గారు 2001 నుంచి పోరాటం చేసి 14 సంవత్సరాలు అనుపేర్గని పోరాటం చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టుకున్నాం సాధించిన కాలం నుంచి అనతి కాలంలోనే గత 9 సంవత్సరాల లోపలే భారతదేశంలోనే ఒక గుర్తింపు కలిగిన రాష్ట్రంగా మనం తీసుకున్నాం అందులో భాగంగానే కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టి రైతు పక్షపాతి కాబట్టి రైతులను ఏదో విధంగా రాజం చేయాలనే ఉద్దేశంతోని కంకణం కట్టుకొని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మొదటగా మనకు నీళ్లు లేని ప్రాంతం కాబట్టి కేఎల్ఐకి వచ్చిన వెంబడే తొలి సంతకం పెట్టి 1000 కోట్ల రూపాయలు వెచ్చించి మన ఎమ్మెల్యే గారి సహకారంతోని కాల్వలు తీసుకున్నాం మీకు తెలుసు కాల్వలు తీసుకున్న కాడి నుంచి ప్రతి సంవత్సరం 2 పంటలు పండించుకుంటున్నాం అంతకుముందు 20 సంవత్సరాలు ఉన్నా కూడా ఒక చెరువు నిండి లేదు పంటలు పండించుకోలేదు కాబట్టి ఇప్పుడే మనం కొద్దిగా బుక్కట్ తినడానికి కడుపు నిండా తిని ముందే ప్రస్థానమైన చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కుట్రలు పన్ని ఈ రైతులను ఏదో విధంగా విచ్ఛిన్నం చేయాలి ఏదో విధంగా ఓట్లు తగ్గిపోయి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో గతంలో మనం ధరణి తెచ్చుకున్నాం ధరణి ఏడ ఉన్నా కూడా అమెరికాలో ఉన్నా కూడా ధరణి మంచి పథకం మంచి స్కీము రైతులకు కానీ ఒక 2-3 నిమిషాల్లో రిజిస్టర్ చేసుకున్నాము అదొక మంచి పథకం ఇంకా ముఖ్యంగా రైతు బీమా రైతు పన్ను తీసుకొచ్చి రైతులకు చేదోడు వాదోడు ఉండాలనే ఉద్దేశంతో పథకం తీసుకొచ్చి మన నెల్లపల్లి మండలానికి చూసుకుంటే 18,200 మంది రైతులకు 48,380 ఎకరాల భూమి ఉంది ఈ భూమిని కూడా 2 పంటలు పండించుకుంటున్నాం రైతు బంధు ద్వారానే మన మండలానికి ఒక్క నెల్లపల్లి మండలానికే ఇప్పటి వరకే 265 కోట్ల రూపాయలు ఇచ్చి రైతులను చేదోడు వాదోడు ఉండాలని ఎన్నముఖం పట్టి లేకరు కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రతిదీ ఇబ్బందులు రైతుకి ఇబ్బంది పడేస్తామనే ఉద్దేశంతో 24 గంటలు కరెంట్ ఇలాంటివి కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇద్దా ఈ మధ్య